ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి దాన్ని ఒక అద్భుతమైన రీతిలో ప్రజల వద్దకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తాను. ఆయన చెప్పినట్టు 2014 సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక సమసమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకునే ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు, వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ముందుకు వెళతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈరోజు అయింది. కలిసి పనిచేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు నిజమైంది. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి, ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనమిస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం. దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళ చేతిని పట్టుకుని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు. యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు. ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో అది చూడండి, ఇటువంటి మేనిఫెస్టో ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను. ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో. దాని వెనకాల ఎంత కృషి జరిగింది, ఆయన తిరిగిన విధానాలు, ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు, ప్రజలు సూచించిన మాటలు, వీటన్నిటినీ కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో. ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం. కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసాతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తి తోటు మనం ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏంటారంటే ఒకటి ఒకటి కలిపితే 2 అంటారు, కానీ నేనేమంటానంటే 1 1 కలిపితే అది 11 అవుతుంది అన్నది నేను ఎప్పుడు. కాబట్టి ఈ 11తో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది. ఆయన అన్నారు 0 బడ్జెట్ పాలిటిక్స్, అంటే డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న ఒక అభిప్రాయం ఉన్న సమాజంలో అది లేకుండా కూడా చేయగలమని చూపించే ఒక అవకాశం. సర్వసాధారణంగా మీరు చూస్తే చాలామంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది. ఒక ప్రొఫెసర్ తీసుకున్నామంటే చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది. మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది. ఈ 3 కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ, ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ 3 లక్షణాలు ఉనికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే, ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల, నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బులు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి, కానీ అది వదిలేసుకున్నారు. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. మనకున్న, నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి, మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా. కాబట్టి అటువంటి వ్యక్తితో, మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయాను. కాబట్టి ఆయన ఆధిపత్యంలో, ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా
అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కలిగిద్దాం. నాకు ఈ విధంగా జనసేన పక్షంలో పార్టీలో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మాదాసు గంగాధరం గారికి, మిగతా మీరందరికీ, జన సైనికులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ముందుకెడదాం, దేశాన్ని మారుద్దాం, జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.